నమస్కారం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ అన్లాక్ 3.0 అమలులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో క్షేత్రస్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు ఎలా ఉన్నాయి అన్నది మన జిల్లాల కరోనా రౌండప్లో మనం విలేకరులను అడిగి తెలుసుకుంటున్నాము. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది విశ్వనాథన్ అడిగి తెలుసుకుందాం. విశ్వనాథ్ గారు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూడా ప్రముఖంగా పేరు వినిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,122 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 7,58 మంది కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరో 5,010 మంది ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు హోమ్ ఐసోలేషన్ లో ఉండి కూడా వైద్యుల సలహాల మేరకు మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్సలు పాటిస్తున్నారు. జిల్లా పరిధిలో కరోనా వైరస్ తో 54 మంది మృతి చెందారు. జిల్లాలో కరోనా వైరస్ అత్యధికంగా విస్తరిస్తూ ఉంది. దీంతో ఓవైపు అధికార యంత్రాంగం, మరోవైపు జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిపై కంగారు పడాల్సిన అవసరం లేదని, పూర్తి జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొంచెం తీవ్రంగా కరోనా లక్షణాలున్న వారికి వైద్య సహాయం అందించడానికి అక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే క్వారంటైన్ సదుపాయాలు ఏమైనా విస్తరించారా? దాని పరిస్థితి ఎలా ఉంది? బాధితులకు అవసరమైన మేర మెరుగైన చికిత్స మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రభుత్వ వైద్యులు అందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే సదరు వ్యక్తి భయాందోళనకు గురి అవుతారు. కనుక వారు మానసిక ఒత్తిడితో కుంగిపోకుండా వారికి వైద్య బృందం అండగా ఉందన్న భరోసాని కలిగిస్తున్నారు. కరోనా బాధితుడిని జిల్లాలోని మల్కాజ్గిరి ఏరియా ఆసుపత్రి, బాచుపల్లిలోని మమతా మెడికల్ కాలేజీలో పంపడమా, లేదా హైదరాబాద్ లోనున్న చెస్ట్ ఆసుపత్రి, ఫీవర్ హాస్పిటల్ తో పాటు టిమ్స్ లో బాధితుడిని ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా చేర్పించి చికిత్సలు అందిస్తున్నారు. కరోనా బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంటే అతని హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా సూచించి హోమ్ ఐసోలేషన్ కిట్ అందిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ 3.0 అమల్లోకి వస్తూ ఉంది. క్రీడా సముదాయాలు కానివ్వండి, యోగా సెంటర్లు, జిమ్ కేంద్రాలు ఇలాంటివన్నీ మళ్ళీ తిరిగి తెరుచుకుంటూ ఉన్నాయి. అక్కడ ప్రజల కార్యకలాపాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పాఠశాలలు మూతపడే ఉన్నాయి. ప్రస్తుతం ఎప్పుడు పాఠశాలలు తెరుచుకుని బోధనా తరగతుల్ని ఎప్పుడు మొదలు పెడతారో అన్నది ఇంకా స్పష్టత రాలేదు. జిల్లా విద్యాధికారులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వాళ్ళకి బోధనా తరగతులు నిర్వహించడంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? జిల్లాలో జరుగుతున్న పురోగతి ఎలా ఉందంటారు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లాక్డౌన్ 3.0 లో జిమ్లు తెరుచుకున్నప్పటికీ వాటిలో భౌతిక దూరం, కంపల్సరీ మాస్క్ ధరించాలని నియమ నిబంధనలు పాటిస్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కళ్యాణ మండపాలు, పార్కులు, సినిమా హాళ్లు ప్రభుత్వ ఆదేశాలనుసారం తెరుచుకోవడం లేదు. జిల్లాలో వీలైనంత మేర వివాహాలు, విందులు జరుపుకోవడానికి ఇక్కడి ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. ఒకవేళ తప్పనిసరి జరపాల్సి వస్తే అతి తక్కువ బంధువులు సమక్షంలో జరుపుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడి వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం కాగానే దుకాణాలు మూసివేస్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడం తమ బాధ్యతగా కొందరు వ్యాపారస్తులు భావిస్తున్నారు. విద్యార్థుల కోసం విద్యాశాఖ మెరుగైన సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఈ నెల ఆగస్టు 31 వరకు పాఠశాలలు మూసే ఉంచనున్నారు. కాగా 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల కొరకు మేడ్చల్ బడి .com అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేడ్చల్ బడి .com వెబ్సైట్ ను గత నెల జూలై 6వ తేదీ నుండి ప్రారంభించారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యార్థుల కొరకు అందుబాటులో తీసుకొచ్చారు ఈ వెబ్సైట్. దీంతో పాటుగా మిగతా తరగతుల విద్యార్థుల కొరకు ఆన్లైన్ పాఠాలను త్వరలో ప్రారంభించనున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. విశ్వనాథ్ గారు ధన్యవాదాలండి వివరాలు అందించినందుకు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 12,000 వరకు నమోదయ్యాయని, అయితే వీరిలో ఎక్కువ భాగం 7,000 మంది పైగా ఇప్పటికే కోలుకున్నారని, కోలుకుంటూ ఉన్న వాళ్లలో చాలా మంది హోమ్ ఐసోలేషన్ లో కూడా ఉన్నారని విశ్వనాథ్ గారు వివరించారు. కరోనా పాజిటివ్ కనుక వచ్చిన పక్షంలో భయభ్రాంతులకి గురవ్వకుండా మల్కాజ్గిరి ఏరియా ఆసుపత్రిలో కానీ, అలాగే మమతా మెడికల్ కళాశాలలో వైద్య సదుపాయాలు వినియోగించుకోవచ్చనన్నారు. లాక్డౌన్ 3.0 మొదలైనప్పటికీ విద్యార్థులకి కొత్త తరగతులు ప్రారంభం కాకపోవడము, ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ జిల్లా యంత్రాంగం మేడ్చల్ బడి .com అనే వెబ్సైట్ ద్వారా బోధనా తరగతుల్ని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారని విశ్వనాథ్ గారు వివరించారు. మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.